నేను మాస్టర్స్ ఫినిష్ చేసే టైంలో కరెక్ట్ గా అదే టైంలో మొత్తం వరల్డ్ అంతా కూడా డిప్రెషన్ ఉంది. ఫైనాన్షియల్ డిప్రెషన్ 2019 మాస్టర్స్ అయిపోయింది. 2000 లో నేను జాబ్ కోసం బయటకు వెళ్ళాను. ఆ క్లాస్మేట్స్ కాలేజ్ టాపర్స్ ఎప్పుడు కంటిన్యూస్ గా కాలేజ్ లో టాప్ చేసే వాళ్ళు కూడా ఒకటే మాట అయిపోయింది, బయట అంతా ఫైనాన్షియల్ డిప్రెషన్ ఉంది, నేను పోయి జాబ్ పెట్టాను, ఇంటర్వ్యూ నా వల్ల కాదు, ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మళ్ళా మాస్టర్ చేస్తామని చెప్పి చాలా మంది డబుల్ మాస్టర్ చేసేసాను. కానీ నేను నిజంగా నేను స్పెషల్ నేను ఏం చేసినానంటే నథింగ్ డూయింగ్ ఐ డిడ్ ట్రై బయట ఏమో ట్రై చేద్దామని చెప్పి ఒకటే ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చింది. ఒకటే ఇంటర్వ్యూకి 1 మంత్ ప్రిపేర్ అయ్యి సాలిడ్ కంప్లీట్ ఫస్ట్ అటెంప్ట్ లో నేను జాబ్ వచ్చింది. కాలేజ్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ కేట్. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అయితే ఆ ఇంటర్వ్యూ పోయినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు అడిగిన సాఫ్ట్వేర్ నిజానికి నాకు రాదు. ఈ నెల రోజులు నేను ఏదో ప్రిపేర్ అయ్యాను తీరాయి పెట్టి వాళ్ళు ఇంకే సరి సారీ కంపెనీలో లేకపోతే తీరాయి పెట్టి వాళ్ళు ఇంకే. సో నేను ఒకటే విషయం చెప్పాను, ఎందుకు ప్రిపేర్ అయ్యాను ఒకటే విషయం, సార్ నేను నాకు జాబ్ ఇవ్వండి, 30 డేస్ టైం ఇవ్వండి, మీరు చెప్పిన డేస్ చెప్పకపోతే నన్ను అడగండి, సింపుల్ రైట్. ఆ కాన్ఫిడెన్స్ అయితే మనకు రావాలి, లేకపోతే నేర్చుకోవాలి అప్పు ఒకటి
పనిచేస్తా ఉన్నామని మేము కూడా మేము తెలియజేస్తాం.